पीआरसी ट्रीटमेंट पै उद्योग संघालु तीव्र आग्रह व्यक्तं चेस्तुन्नायि 7.5 శాతమే విశ్వాల్ కమిటీ రికమెండ్ చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు ఉద్యోగులు. బీఆర్కే భవన్ ముందు పీఆర్సీ కమిటీ నివేదిక పేపర్లను చింపేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఆందోళన చేస్తున్న ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షనర్ల ఉద్యోగ సంఘాల జేసీ నేతలను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రభుత్వం ఇలాంటి వైఖరి సరైంది కాదు. పిఆర్సీ కమిటీ సెక్రటరీ ఉండాలని కోరుకున్నాం, కానీ తెలంగాణలో మొదటి పిఆర్సీ చెత్త కమిటీ చెత్త రిపోర్ట్ రావడం చరిత్ర దురదృష్టకరం. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారులు కావాలనే తగ్గించి ముందు రిపోర్ట్ చేసిన తర్వాత మరొకసారి వాపసు ఇవ్వడం జరిగింది. ఇది సరైంది కాదు. మీరు లోపల చూసినట్టయితే కనీసం 18% అందులో వాళ్ళు పొందుపరిచినప్పటికి కూడా దాన్ని 7.5 చేయడం శోచనీయం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కథ తెరిచి ఉపాధ్యాయ ఉద్యోగులు అంటే మేము కూడా మీ బాధ్యులమే, మేము కూడా ఉండేవాళ్ళమే. ఆలోచించండి, మేము ఉద్యోగంలో పనిచేసే వాళ్ళం. దయచేసి చక్కటి పీఆర్సీ మాకు అందించాలని వెంటనే ముఖ్యమంత్రి గారే చర్చలకు పిలవాలా. రోజుకి రేట్లు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా అండి? ఇంటి రెంట్లు రోజుకి పెరుగుతాయా తగ్గుతాయా? పీఆర్సీని ఇంత దారుణంగా అమలు చేయడం మా అందరికీ కూడా చాలా నష్టం అండి. ఉద్యోగులందరూ కూడా దీన్ని విమర్శిస్తున్నారు. ప్రతి చోట్ల అందరూ కూడా ఈ జీవులను తగలు పెట్టాలని మేము అందరం కూడా నినదిస్తున్నాం. ఎప్పటి నుంచో ఉద్యోగ సంఘాలు ప్రభుత్వ ఉద్యోగులు వేచి చూస్తున్న వేతన సవరణ రిపోర్టు రానే వచ్చింది. కానీ అందులో 7.5% మాత్రమే పీఆర్సీని సిఫారసు చేసింది కమిటీ. దాని పట్ల ఉద్యోగులు ఉద్యోగ సంఘాల నేతలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. బీఆర్కే భవన్ ముందు పీఆర్సీ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లను చించివేశారు, ఆందోళన వ్యక్తం చేశారు. కానీ సాయంత్రం సిఎస్ను కలిశారు టీఎన్జీఓ టీజీఓ సెక్రటేరియట్ ఉద్యోగ సంఘాల నేతలు. కమిటీపై నమ్మకం లేదు, కానీ సీఎం కేసీఆర్పై నమ్మకం ఉంది. ఈ 7.5% కాదు, ఖచ్చితంగా ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న పీఆర్సీ ఖచ్చితంగా ప్రభుత్వం ప్రకటిస్తుందని వాళ్ళ ఆశాభావం వ్యక్తం చేశారు. మనం ఈ అంశాలపైన చర్చిద్దాం. మన చర్చలో పార్టిసిపేట్ చేస్తున్నారు, మన స్టూడియోలో ఉన్నారు పీఆర్టీయూ టీపీటీయూ నేత హర్షవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్గా కూడా ఉన్నారు. తర్వాత పీఆర్టీయూ ఉద్యోగ సంఘ టీచర్ సంఘ నేతగా పనిచేశారు, చాలా సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ. ఆయన ప్రస్తుతం బీజేపీ రిటైర్డ్ టీచర్స్ అండ్ ఉద్యోగుల సెల్ ప్రెసిడెంట్గా కూడా పనిచేస్తున్నారు. మోహన్ రెడ్డి గారు ఉద్యోగ సంఘాల నేత సిహెచ్ సంపత్ కుమార్ స్వామి మనకు లైవ్లో డిబేట్లో ఉన్నారు. మనకు టీఆర్ఎస్ నేత ప్రస్తుతం టీఆర్ఎస్లో ఉన్నారు, ఆయన కూడా ఎమ్మెల్సీగా వర్క్ చేశారు పీఆర్టీయూ తరఫున. ఆయన టీచర్గా టీచర్ సంఘ నేతగా పనిచేశారు. ఆయన ప్రస్తుతం మాజీ ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు పూల రవీందర్ గారు. ముందు పూల రవీందర్ గారు చెప్పండి, మీతోనే స్టార్ట్ చేద్దాం. ఓకే సార్. ఎట్లా 7.5% పీఆర్సీని ఎట్లా సమంజసమైన బాగుంది అనిపిస్తుందా మీకు? 7.5% కమిటీ ప్రకటించి కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్లో వాళ్ళు రికమెండ్ చేసినారు. ఆ రికమెండేషన్ కు ఎప్పుడైనా ఏ కమిటీ అయినా వాళ్ళు రికమెండ్ చేసేది వాళ్ళు తక్కువ రికమెండ్ చేస్తారు. డెఫినెట్ గా సీఎం గారు ప్రభుత్వ పక్షాన గత 5 సంవత్సరాల్లో పెరిగిన రేట్లను దృష్టిలో పెట్టుకొని పీఆర్సీ అనేది ప్రకటించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం 29% రికమెండ్ చేశారు, కానీ సీఎం గారు దాన్ని 43% ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్స్ అందరూ సంతోషపడే విధంగా ఒక మంచి పీఆర్సీని ప్రకటించారు. మరి ఈసారి కూడా ముఖ్యమంత్రి కాదు కదా 7.5%. ఆ 7.5 అనేది కూడా మనం చూసినట్లయితే ఈ కమిటీ 56, 57, 58 ఈ పేజీల్లో మినిమం బేసిక్ పేను క్యాల్కులేట్ చేసినప్పుడు అది 7.5 క్యాల్కులేట్ చేసింది కాదు, అది 15%తో క్యాల్కులేట్ చేసినటువంటిది. అంటే ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు 7.5 రికమెండ్ చేసినా 15 రికమెండ్ చేసినా ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఇది ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ టీచర్స్ ఆలస్యమైన మాట వాస్తవం. ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళు మన ఎంప్లాయీస్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ పీఆర్సీ విషయంలో చూసిన మొన్ననే 35% ఇచ్చారు, లాస్ట్ టైం మనకు 43% వచ్చింది. ఇప్పుడు బిశ్వాల్ పులరవీందర్ గారు బిశ్వాల్ కమిటీ కూడా 3 నెలల నుంచి అధ్యయనం చేస్తుంది, ధరలు పెరిగినాయా తగ్గినాయా,
వీళ్ళకి జీతభత్యాలు ఎట్లా పెంచాలన్నా తగ్గించాలన్నా ఇంకేమైనా పెరిగినాయా అని మొత్తం ఎస్టిమేషన్ చేసిన తర్వాతనే ఈ రిపోర్ట్ ఇచ్చింది కదా. అక్కడ ఇచ్చినటువంటి రిపోర్ట్ లో కూడా మీరు మీరు వినాలే 15% తో క్యాల్కులేట్ చేస్తే 19,000 మినిమం బేసిక్ పే వచ్చింది. వీళ్ళు 7.5 చూపించారు. ఇది ఏది కూడా ఉండదు. ఖచ్చితంగా ఉద్యోగులు ఉపాధ్యాయులు ఏదైతే ముఖ్యమంత్రి గారు ఫ్రెండ్లీ గవర్నమెంట్ డెఫినెట్ గా ఒక మంచి పిఆర్సి పోయినసారి 43 ఇచ్చినారు దానికంటే ఇంకా ఎక్కువనే సీఎం గారు ఇచ్చేటటువంటి ఆలోచనలో ఉంటారు. అప్పటి వరకు మనం వేచి చూడాలి తప్ప కమిటీ ఏదో ఇవ్వగానే దాని మీద మనం ఇక అయిపోయింది ఇక లేదు 7.5% అనేటటువంటి నిరాశ పడాల్సినటువంటి అవసరం లేదు. డెఫినెట్ గా ఒక మంచి ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరూ భాగస్వాములు అయ్యారు కష్టపడ్డారు పనిచేసిండ్రు కొట్లాడిండ్రు తెలంగాణ తెచ్చుకున్నాం కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు ఒక మంచి పిఆర్సీని ప్రకటిస్తారు. అప్పటి వరకు మనం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కమిటీ ఇచ్చినంత మాత్రాన అదేందో ఫైనల్ అయిపోయింది అని ఆందోళన చెందాల్సిన మరి అలాంటప్పుడు అలాంటి పురంధర్ గారు మీరు ఒకవేళ సీఎం కేసీఆర్ మంచి పిఆర్సీ ఇస్తాడు అని మీకు అంతా నమ్మకం ఉన్నప్పుడు ఇప్పుడు ఈ బిశ్వాల్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ను ఎందుకు ఉద్యోగ సంఘాల నేతలకు పంపించారు? వాళ్ళు ఎందుకు ఆందోళన గురి చేసిండ్రు? పొద్దు నుంచి బీఆర్కి మన దగ్గర ఎందుకు ఆందోళన జరుగుతున్నాయి? కమిటీ ఎప్పుడైనా వాళ్ళు ఇచ్చేటటువంటి రిపోర్టులో మా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు మా వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేసినామో అది కమిటీ ఇవ్వరు. కమిటీ ఎట్లాగూ వాళ్ళు కోసి చేసి దాన్ని తగ్గించి ప్రభుత్వం ముందు పెడతారు. దాని మీద డిస్కస్ చేసి సంఘాలతోటి ఒకసారి చర్చ జరిగి నెక్స్ట్ పెరుగుతున్న 5 ఏళ్ల ధరలు ఇవన్నీ చూడొచ్చు. లాస్ట్ టైం కూడా మనం చూసినాం 9 మంత్స్ ఏరియర్స్ ఎప్పుడు కూడా నెట్ ఇవ్వలే జిపిఎఫ్ లో కలిపేది అది 3 నెలలు 6 నెలలు కలిపేది. 9 మంత్స్ లాస్ట్ టైం పిఆర్సీ లో మనం చూసినాం 2013 ఫిట్మెంట్ ఇచ్చినాక 43% పిఆర్సీ వచ్చినాక సీఎం గారు కేసీఆర్ గారు క్లియర్ గా 9 మంత్స్ నెట్ ఇచ్చారు. అప్పుడు కూడా అన్నారు ఏ ఎక్కడ వస్తాయి అయితాయా పోతాయా. ఖచ్చితంగా మన ఏరియర్స్ నెట్ వస్తాయి మంచి పిఆర్సీ పర్సంటేజ్ వస్తుంది. మనం దగ్గరకు వచ్చింది ఇంకో 4 రోజుల్లో ఇది ప్రకటించేటటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కాకపోతే ఇందులో కొన్ని ఆ కమిటీ వాళ్ళు చేసినటువంటి వాటిల్లో ఉండొచ్చు కానీ కమిటీ నిర్ణయం ఫైనల్ నిర్ణయం కాదు. ఒక మంచి పిఆర్సీ అనేది ఆశిస్తున్నాం డెఫినెట్ గా ఎందుకంటే ఇప్పటి వరకు కలిసి పనిచేసినాం అటు ఉద్యమంలో కానీ ఇటు గవర్నమెంట్ లో కానీ కాబట్టి మంచి పిఆర్సీ ఎవరు నారాజు కానటువంటి విధంగా సంతోషపడే విధంగా లాస్ట్ టైం ఎట్లాంటి పిఆర్సీనే డెఫినెట్ గా వస్తుంది అని చెప్పి ఆశిస్తాం. రైట్ హర్షవర్ధన్ రెడ్డి గారు ఎందుకు మీరు ఇంతకుముందు ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి వస్తున్నారు దీని మీద ఆందోళన అయ్యింది ఎందుకు అంత ఆందోళన? ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు కమిటీ మస్తు సిఫారసు చేస్తా అని చెప్తున్నారు టీఆర్ఎస్ వాళ్ళు ఎమ్మెల్సీ పులరవీందర్ కూడా ఎక్స్ఎమ్మెల్సీ చెప్తాడు పులరవీందర్ ఏముంది కానీ చెప్తాడు కానీ నేను ఏమంటున్నా 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇంతకన్నా పర్క్యాప్షియా తక్కువ ఉన్న రాష్ట్రాల్లో కూడా డిజిట్ కన్నా తక్కువ పిఆర్సీ సిఫారసులు ఎక్కడా జరగలేదు. ఏ పిఆర్సీ కమిషన్ కూడా సింగిల్ డిజిట్ 7.5 అంటే సింగిల్ డిజిట్ ఇంత దరిద్రమైనటువంటి ఫిట్మెంట్ సిఫారసు ఎక్కడ చేయలేదు భారతదేశంలో. ఇప్పుడు పూలరవీందర్ గారు ఏమంటారు అంటే ఇదే ఫైనల్ కాదు అంటుండ్రు. ఎస్ ఎగ్జాక్ట్ ఇది ఫైనల్ కాదు మాకు కూడా తెలుసు. లాస్ట్ టైము అంటే 6 సంవత్సరాల కిందట ధరల సూచిక తక్కువ ఉండి జీవన ప్రమాణ స్థాయి తక్కువ ఉన్న రోజుల్లోనే 29% పిఆర్సీ కమిషన్ పవన్ కుమార్ అగర్వాల్ గారు 10వ పిఆర్సీ కమిషన్ చైర్మన్ గారు సూచిస్తే ఆ రోజు అప్పటిదాకా 2013-31 డిసెంబర్ రోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 27% ఐఆర్ ను బేస్ చేసుకొని అప్పటిదాకా ఉన్న 64% డిఏను మెర్జ్ చేస్తే 46% రావాలి. ఆ రోజు కూడా 43 ఇచ్చిండు ముఖ్యమంత్రి గారు. అది కూడా ఎట్లిచ్చిండంటే అంతకన్నా ఒక రోజు ముందు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 42% ఇచ్చినందుకు జిద్దుకు 43 ఇచ్చిండు. దీన్ని వీళ్ళు పులరవీందర్ లాంటి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకొని టీచర్ల చేత గెలిచి కండువాలు కప్పుకున్న వాళ్ళు ఓన్ చేసుకోవాలనుకుంటారు. అంత గమనిస్తారు మా టీచర్లు. ఇలా బిస్వాల్ కమిటీ అంటే ఏంటండి? ఐఏఎస్లు అంటే దేశంలోనే అత్యున్నత చదువు చదివిన వాళ్ళు, వాళ్ళకి తెలియవ ధరలు. ఇలా మీరు రిపోర్ట్లు చూడండి, 55 రూపాయలు పాల ప్యాకెట్ అని పెట్టిండ్రు లీటర్. అవన్నీ పరిశీలించిన తర్వాత చెప్పనండి. అదే ముఖ్యమంత్రి గారు ఏమంటారు, విజయ డైరీ 70 రూపాయలు లీటర్ అమ్ముకుంటూ దిగ్విజయంగా లాభాల్లో ఉంది అంటాడు. మరి 55 రూపాయలు పాల ప్యాకెట్ ఎట్లిస్తారా మాకు ఇళ్ళల్లో? ఇంకొకటి తలసాని శ్రీనివాస యాదవ్ గారు ఏమంటారు, గొర్రెల పంపిణీ కార్యక్రమంలో మా యాదవులంతా కూడా 700 మటన్ కిలో చేరింది, ఎంత దిగ్విజయంగా బతుకుతున్నారంటారు.
మరి 450 రూపాయలు మటన్ సూచిక చూపించిన అందులో. ఇంకొకటి శివారెడ్డి గారు పప్పులు కానీ ఇప్పులు కానీ అన్ని 2016లో బీజేపీ గవర్నమెంట్ సెంట్రల్ పిఆర్సీలో సూచించిన దానికంటే కూడా 2018లో ఏర్పడ్డటువంటి ఈ కమిటీ తక్కువ ఎక్కువ చూపించింది. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇవాళ మీరు చూడండి ఆలుగడ్డలు 21 రూపాయల కిలో ఉన్నాయి. శివారెడ్డి గారు బిస్వాల గారు పోయి తీసుకొస్తారా, కేసీఆర్ గారు పోయి తీసుకొస్తారా, ఎవరు తీసుకొస్తారు? మాలాంటి వాళ్ళు బజ్జీల బండి ఉన్నామైనా తెలుస్తాడు 100 ప్యాకెట్ ఇవాళ 120 రూపాయలు అయింది. అంటే ధరల సూచిక 2018కి అనుగుణంగా కూడా లేదు. యాక్చువల్గా ఇవాళ పిఆర్సీ ఏ బేస్న నిర్ణయించాలి కమిషను? 2018 జులై 1వ తారీఖు నుంచి మాకు పిఆర్సీ రావాలి. ఎంత గొప్ప చెప్పిండు ముఖ్యమంత్రి గారు, ఇందాక పూల రవీందర్ గారు కూడా చెప్తున్నారు గతంలో ఉన్నటువంటి ఎరియర్స్ నగదు ఇచ్చిండని. ఎంత సొక్కంగా ఇచ్చిండు మాకు తెలియదా రవీన్న? 18 ఇన్స్టాల్మెంట్లు ఇచ్చిండు బిచాగాలకు ఇచ్చినట్టు, 18 ఇన్స్టాల్మెంట్లు ఇచ్చిండు. సకల జనుల సమ్మె చేసి 42 రోజుల పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జీతమాపిన ఉద్యోగస్తులకు ఉపాధ్యాయులకు బిక్షాగాల దాకా 18 ఇన్స్టాల్మెంట్లు ఇచ్చిండు. మానిటరీ బెనిఫిట్ ఎక్కడ కూడా ఇవ్వాల. మేమేమడిగినాము పిఆర్సీ కమిషన్కు? ఇంకోటి శివారెడ్డి గారు నాకేమనిపిస్తుందంటే, ఇవాళ ఇంత తక్కువ ఫిట్మెంట్ సూచికను తీసుకున్నాడు, ఇది బిస్వాల్ కమిషన్ రాసినటువంటి నివేదిక కాదు 100కి 100%. దే ఆర్ ఐఏఎస్ఎస్. ఒకటే కేటీఆర్ గారు ఇంకు డబ్బా పంపించిండు, కేసీఆర్ గారు సంతకం చేసిండ్రు, ఈ ఇద్దరు తండ్రి కొడుకులు కలిసి ఇంత సిఫారసు చేపించిండ్రు. దీని వెనుక కూడా ఏముందంటే రెండు కోణాలు నాకు కనబడుతున్నాయి. ఒకటి, దరిద్రులు ఇంత తక్కువ ఫిట్మెంట్ సూచించిండ్రు, మల్లవయ్య చేసుకరా పండు ఆయన ఒక 6 నెలలో ఏడాదో కాలం గడపడానికి కుట్ర జరుగుతుందని నాకు అనిపిస్తుంది. 30 నెలలు కమిటీ పనిచేసి 9 కోట్లు అయిపోగొట్టింది. ఫస్ట్ దాని కెపాసిటీ 1 కోటి రూపాయలే, 8 కోట్లు మీకు ఎన్హాన్స్ అయితే ధరలు పెరుగుతాయి, కానీ ఈ కాలంలో ఎంప్లాయీస్కు జీవన ప్రమాణ స్థాయి ధరల సూచిక పెరగదా అని నేను కమిటీని అడుగుతా ఉన్నా. ఇంకొకటి ఇలా మీరు చూడండి, పిఆర్సీ కమిషన్ పెద్దలు పూల రవీందర్ గారు కూడా రాష్ట్ర స్థాయిలో పనిచేసిండు 2015లో, వాళ్ళు ఎమ్మెల్సీ. పిఆర్సీ కమిషన్ ఇక్కడ 4-5 పిఆర్సీలు నాకు తెలిసి ఒక 10 పిఆర్సీలు ఇప్పించుంటాడు మా సార్, తీసుకుపోయి జీవోలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి, పెద్ద వ్యక్తి. ఏం సార్ పిఆర్సీ కమిషన్ ఇచ్చినమ్మనే బయట పెడుతుండ్రే, దాపెట్టుకొని నెల తర్వాత బయట పెడుతుండ్రే, ఎందుకు ముఖ్యమంత్రి గారికి భయం? ఫ్రెండ్లీ గవర్నమెంట్ అంటారు, ఆర్డీ కన్వెన్షన్స్లో 16 మే 2014 రోజు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయకుండా జస్ట్ ఒక 16 రోజుల ముందు సార్ కూడా ఉన్నారు ఆ రోజు ఆర్డీ కన్వెన్షన్లో పెట్టి ఇది ఫ్రెండ్లీ గవర్నమెంట్ మీకు నేను అన్ని ఇస్తాను, ఇవాళ మాకు శాఖాపరమైన ప్రమోషన్లు లేవు, అంతర్ జిల్లాల బదిలీలు లేవు. మోనెడ్డి గారు మీరు చాలా సీనియర్, చాలా పిఆర్సీలు చూసుంటారు బహుశా, 7.5% పిఆర్సీని ఎప్పుడైనా చూసిండ్రా, ఎట్లా అనిపిస్తుంది దీన్ని చూస్తే? ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి, ముఖ్యమంత్రి ఉద్యోగులకు ఉపాధ్యాయులకు వ్యతిరేకంగా ఉన్నాడు. నేను దాదాపు 26 ఏళ్ళు రాష్ట్ర అధ్యక్షుడిగా పెద్ద సంఘానికి పనిచేశాను, 6 ఏళ్ళు ఎమ్మెల్సీగా పనిచేశాను, సుమారు 32 నుంచి 34 ఏళ్ళ వరకు రాష్ట్ర నాయకుడిగా పనిచేసి 14 మంది ముఖ్యమంత్రితో క్లోజ్ టు క్లోజ్ పనిచేశాను. అది కె చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి గారు కూడా బాగా తెలుసు. ఇంత చెత్త రిపోర్టు పిఆర్సీది నా జీవితంలో ఏ పిఆర్సీలో చూడలేదు. కావాలని ఉద్యోగులు ఉపాధ్యాయుల మీద కక్షతోని ఈ విధంగా 7.5 ఫిట్మెంట్ చూపెట్టడం జరిగింది. ఫిట్మెంట్ అసలు ఎట్లా ఎవరంటే వారు గింత అంతా డిసైడ్ చేయడానికి లేదండి, మేము సబ్మిట్ చేసిన దాంట్లో చూపెట్టాము. ఒక భార్య, ఒక భర్త, ఒక కొడుకు, ఒక బిడ్డ, కుటుంబంలో 4 ఉంటారు. బియ్యం ఎంత, పప్పులు ఎంత, కారం ఎంత, వారానికి మటన్ ఫిష్ ఎంత, నెల రోజులకు తీసి డిఏ కేంద్ర ప్రభుత్వంతో పెరిగినటువంటి ధరల సూచిక ప్రకారంగా ఫిట్మెంట్ తయారవుతుంది. ఇష్టం ఉన్నట్టు ఎవరో ఇంట్లోకి వెళ్ళి ఇస్తలేదు, ప్రజలు పన్ను కట్టి ఇస్తున్నారు. పద్ధతి ప్రకారం ఇవ్వాలి కాబట్టి అన్ని సంఘాలు 60, 63, 62 ఆ విధంగా లెక్కలేసి సబ్మిట్ చేశారు. కానీ రిపోర్ట్ను పట్టించుకోవాల్సిన అవసరం లేదు, కేసీఆర్ నిర్ణయం తీసుకోలేదు, ఇంకా అది ఎక్కువ ఉంటుంది అని చెప్తున్నారు, నమ్మొచ్చదండి అట్లా? కేసి ఇప్పుడు రిపోర్ట్ యొక్క ఫోకస్ ఎట్లుంటుందో పిఆర్స్ ఎట్లుంటుంది మాకు తెలుసు. ఇది ఎట్లా చూపిస్తున్నది 7.5 అంటే ముఖ్యమంత్రి పెద్ద మనసుతోని ఇంకా నేను ఆయన 7.5 ఇస్తున్నా, ఇంకా నేను 15 కలిపి 22.5 ఇస్తున్నా అని ప్రకటన చేస్తారు. అక్కడ ఆంధ్రాలో 27 IR ఎప్పుడో ఇచ్చారు 2 ఏళ్ళైంది, మాకన్నా 5,000 6,000 జీతాలు ఎక్కువ తీసుకుంటారు. మొన్న దాకా ఒక దగ్గర ఒక స్కూల్లో పనిచేసిన వాళ్ళు, ఒక ఆఫీసులో పనిచేసిన వాళ్ళు ఆంధ్రాలో ఎక్కువ తీసుకుంటారు ప్రతి నెల 5 నుంచి 6,000 జీతం. దానికి ఏం చెప్తాడు ముఖ్యమంత్రి గారు,
ఏమన్న మాట్లాడితే ధనవంతమైన రాష్ట్రం అని చెప్తాడు. ఇవాళ ఎవరు అనజయమన్నాడు ముగ్గురు పిఆర్ఎస్ కమిషనర్ను ఎవరైనా అడిగినరా? ఏ సంఘనాయకుడైనా అడిగినరా సీఎం గారిని ముగ్గురు పిఆర్ఎస్ కమిషనర్ను పెట్టండి, 3 నెలలు ఇవ్వండి అని 16 మే 2018 నాడు ఆయన అన్ని సంఘాలను, ఉపాధ్యాయ నాయకులను, ఎన్జిఓస్ సంఘ నాయకులు, అన్ని రకాల సంఘ నాయకులను పిలిపించి గంటలు గంటలు చర్చలు చేసి ఆయనే స్వయంగా మీడియాను పిలిపించి అందులో ప్రకటన చేశాడు. 3 పిఆర్సీల కమిషనర్ నియమిస్తాను, ఒక్కొని నియమిస్తే లేట్ అవుతుంది, మీకు అన్యాయం జరుగుతుంది, 3 పెట్టి మంచిగా కడుపు నిండా మీకు పిఆర్సీ ఇస్తాంటే టీచర్లు అంతా డిక్షనరీ అంతా వెతుకున్నారు. కడుపు నిండా అంటే కడుపు మాడిపోడు కాదు అని అర్థము. ఎట్లా వస్తుంది ఇది కడుపు మాడిపోతుంది? కడుపు నిండా అంటే కడుపు నిండా పెడతాడు మంచిగా అని అనుకున్నాం, కానీ ఇంత లేటు పిఆర్సీ చేస్తారని చెప్పి మేము ఆ రోజు ఊహించలేదని ఈరోజు ఉపాధ్యాయులు ఉద్యోగులు ఫీల్ అవుతూ ఉన్నారు. ఇవాళ ఉద్యోగులు ఉపాధ్యాయుల మీద కక్ష ఉన్నది కాబట్టి ఉపాధ్యాయులకు మొన్న జిహెచ్ఎంఎస్లో ఎన్నికలకు డ్యూటీ వేయలేదు. ఉపాధ్యాయులు నమ్మడం లేదు ఆయన. ఉద్యోగులు ఉపాధ్యాయులు నమ్మి తీరాల్సిందే, పెన్షనర్స్ నమ్మి తీరాల్సిందే. రైట్, పులరవీందర్ గారు, పులరవీందర్ ఏం సమాధానం చెప్తారు మీరు? ఈ కమిటీ రిపోర్టు స్వచ్ఛందంగా తయారు చేయలేదు, దీని వెనుక ప్రభుత్వ పెద్దలు ఉన్నారనేది హర్షవర్ధన్ గారు కామెంట్ చేసినారు. ఇంకా ప్రభుత్వ సంఘాలు కూడా ఇదే అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నాయి, స్వచ్ఛందంగా పనిచేసే అవకాశం ఇవ్వలేదు కమిటీ. కానీ ఏం సమాధానం చెప్తారు మీరు? శాస్త్రీయబద్ధంగా క్యాల్కులేట్ చేసి కమిటీ డిసిషన్ చేయాలి. ఇప్పుడు మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ చెప్పారు, మేము అన్ని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలను ముఖ్యమంత్రి గారు ప్రగతి భవన్లో సమావేశం ఏర్పాటు చేస్తే ఆ సమావేశంలో వెరీ క్లియర్ చెప్పింది, 3 ఉంటే 3 నెలల్లో మనం 1 మంత్లోనే క్లియర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, మీరు తొందరగా స్టడీ చేయండి, స్టడీ చేసి రిపోర్టును తొందరగా ఇవ్వండి అని చెప్పి ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్పింది. కమిటీ ఇవి అధ్యయనం చేసి రిపోర్ట్ తయారు చేయడానికి కమిటీ లేట్ అయింది. కమిటీ లేట్ అయితే బాధ్యత ఎవరిది? శివారెడ్డి. ఒక నిమిషం హర్షవర్ధన్ గారు, ఒక నిమిషం. అంటే ముఖ్యమంత్రి గారి ఆదేశాలను బేఖాతరు చేద్దా? లేట్ అయినా ఖచ్చితంగా కడుపు నిండా పెట్టేటువంటి రవీందరన్న, పులరవీందరన్న, ఇప్పుడు అంతకంటే మంచి పిఆర్సీ వస్తుంది. పులరవీందరన్న, ఇన్ని రోజులు రవీందరన్న చెప్పినట్లుగా 30 నెలలు ఓపిక పట్టినాం. కాదు కాదు, పూల రవీందర్ అన్న, శివారెడ్డి గారు ఒక క్వశ్చన్ అడుగుతా, కమిటీ లేట్ చేసిందా, ప్రభుత్వం లేట్ చేసిందా అనేది అడుగుతారు. హర్షవర్ధన్ గారు, శివారెడ్డి అన్న, వారు టీచర్ గా పనిచేసిన, నేను టీచర్ గా పనిచేసిన వారిని ఒకటే అడుగుతున్నా, మరి 3 నెలల్లో రిపోర్ట్ ఇవ్వమని 3 కమిటీ వేసి నెలలో రిపోర్ట్ ఇవ్వమంటే కమిటీ ఇవ్వలేదంటే దాని వల్ల నష్టపోయేది ముఖ్యమంత్రి నష్టపోతాడా, కమిటీ నష్టపోతుందా, పూల రవీందర్ నష్టపోతాడా, టీచర్ నష్టపోతాడా చెప్పాలి. చూడండి, ఆఫ్ ది రికార్డ్ ఎంప్లాయీస్ మొత్తం నష్టపోతున్నారు కదా. ఒక నిమిషం, ఒక నిమిషం, ఆఫ్ ది రికార్డ్ ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకే వాళ్ళు దీని మీద ముఖ్యమంత్రి గారి యొక్క నిర్ణయం పాజిటివ్ గా వస్తుంది. పూల రవీందర్ గారు, మేము అంటున్నదే ముఖ్యమంత్రిని అంటున్నామయ్యా, నువ్వు చెప్పిన కమిటీ నీకు సకాలంలో రిపోర్ట్ ఇవ్వకపోతే నువ్వెందుకు పురమాయించలేదు, ఎందుకు అజమాయిషీ చేయలేదు, ఎందుకు ఆ కమిటీని రద్దు చేయలేదు? దీని వల్ల నష్టపోయింది ఎవరు? 31 నెలలు నష్టపోయింది ఈ రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ కాదా అని అడుగుతున్నాం. మరి అంత ఎందుకేస్తారాకొద్దానా? మీరు ఇప్పుడు వచ్చి కమిటీ వేసిన దాన్ని పట్టుకొని ఊరికనే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గతంలో కంటే బ్రహ్మాండమైన పిఆర్సీ లాస్ట్ టైం ఇచ్చింది. 31 నెలల తర్వాత బ్రహ్మాండం ఎట్లయితే? పూల రవీందర్ గారు, పిఆర్సీ వస్తే ఆగుదాం 4 రోజులు, 3 నెలలు. మా ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరూ ఒప్పుకోబట్టిరు. పూల రవీందర్ గారు, చేద్దాం 31 నెలలు ఎక్సైజ్ చేసి చివరికి 7.5% ఏ బేసిక్ ఇచ్చిండ్రు? ఇది ఇప్పుడున్న ఖర్చులకు దీనికి సరిపోతుందా? ఇలాంటి ప్రశ్నలు ఉద్యోగ సంఘాల నేతలు వేస్తున్నారు. ఏ బేసిక్, ఏం బేసిక్ చేస్తున్నారు? మన ఛానల్ ద్వారా ఇవాళ ఆలస్యం కావడం వల్ల నష్టపోయింది ఎవరు చెప్పమనండి? పిఆర్సీ కమిషన్ మినిమం బేసిక్ పే ను క్యాల్కులేట్ చేసే 19,000 అది 15,000 అనేది ఆడ వచ్చింది. ఈ 7.5 అనేది 15 అనేది లెక్కలోది. వాళ్ళు ఇచ్చేది ఫార్మల్ గా అఫీషియల్స్ ఇచ్చారు తప్ప ఒక మంచి పిఆర్సీ ప్రభుత్వం నుండి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి మాట నిలబడడం లేదు. దాన్ని పట్టుకొని రాజకీయం చేసి మనం గతంలో కూడా ఇట్లనే చేసిండ్రు. ఎన్నికలు పోయే ముందే పిఆర్సీ వచ్చింది.
అప్పుడు కొంతమంది ఇట్లానే పోటీలు పడి ఒకరిని మించి ఒకరు మాట్లాడారు. ఉపాధ్యాయులను ఎందుకు నియమించలేదు అడుగు ఎలక్షన్ ఇప్పుడు కూడా సంపత్ గారు మీరు ఎందుకు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు? ఇది ఒక కమిటీ ఇచ్చిన రిపోర్ట్, ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. మూడేళ్ళు లాగినారు, ఒక మూడు రోజులు ఆగితే ఇంకా మీకు కడుపు నిండా భోజనం పెట్టే పిఆర్సీ వస్తుందని చెప్తున్నారు ప్రభుత్వ వర్గాలు, వివిధ వర్గాలు, ఉద్యోగ సంఘాలకు సంబంధించి కొంతమంది నేతలు కూడా వెయిట్ అండ్ సీ పాలసీ బెటరేమో అన్న ఆలోచన ఉన్నారు. ఏం చెప్తారు మీరు? ఇవాళ ఒక్కసారిగా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఈ యొక్క త్రిసభ్య కమిటీ, వేతన సవరణ గురించి నియమించిన కమిటీ 7.5% ఫిట్మెంట్ రికమెండ్ చేయగానే దీన్ని ఎవ్వరు కూడా పిఆర్సీ కమిటీ అనుకుంటలేరు. మీరు అన్నట్టుగానే పిసినారీ కమిటీ, పే రిడక్షన్ కమిటీగా భావిస్తున్నారు. ఇవాళ పే రిడక్షన్ కమిటీగా ఈ యొక్క పిఆర్సీని భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే మనం ఆలోచన చేస్తే 2018లో దీని నియామకం జరిగింది, మరి ఇప్పటిదాకా 31 నెలల కాలం జరిగిపోయింది. 3 నెలలు వస్తాయని ఆశపడ్డ ఉద్యోగులకు పలు సందర్భాలలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్గా మేము ఉద్యమాలు చేసినప్పుడల్లా పలు సందర్భాల్లో మరి రాష్ట్ర ఆర్థిక మంత్రి వర్యులు హరీష్ రావు గారు, మరి అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా అసెంబ్లీలో త్వరలో పిఆర్సీ అని చెప్పేసి ఎన్నో సందర్భాల్లో చెప్పినది మనం చూసినాం. ఇవాళ ప్రభుత్వ మైకులుగా మారి కొన్ని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం చేయాల్సిన ప్రకటనని వాళ్ళు చేస్తూ త్వరలో పిఆర్సీ వస్తుంది, మాకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది అని చెప్పి ప్రకటనలు ఇస్తూ ఉంటే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, పబ్లిక్ సెక్టర్, కాంట్రాక్టు ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు తీవ్ర ఆందోళనతో ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వం చేయాలి ప్రకటన. ఇవాళ ఎన్ని ప్రకటనలు చూస్తాం? 11 సార్ల పేపర్లలో ఇవాళ చూసినాం, తీపి కబురు అంటే ఏమీ తెలియనటువంటి సామాన్య ఇవాళ పౌరులు ఎన్నిసార్లు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెరుగుతాయని చెప్పక అపోహ మమ్మల్ని చాలా చిన్న చూపు చూస్తూ ఉన్నారు ఇవాళ రాష్ట్రం మొత్తం మీద. పిఆర్సీ కమిటీ మీ సంఘాలు అందరితో మాట్లాడింది కదా, ఇన్ని మూడేళ్ళు ఎంత డిమాండ్ చేసిన మీరు, ఎంత ఫిట్మెంట్ కావాలన్నాడు? ఉద్యోగ సంఘాలుగా మేము ధరలు పెరుగుదల అనుసరించి 63% డిమాండ్ చేశాం. ఇవాళ 63% డిమాండ్ చేసింది పిఆర్సీ కమిటీ, ఏదో రాసిచ్చినందుకు కాదు. ఇవాళ ధరల సూచన అనుగుణంగా పిఆర్సీ కమిటీ రిపోర్ట్ ఇవ్వాల్సింది పోయి ఇవాళ ఎవరో రాసిస్తే ఇచ్చినట్టుగా మరి నిజంగానే 30% యొక్క డిఏని కలుపుకుంటే మినిమం బేసిక్ మీద లెక్కేసుకుంటే 18% మరి పెరుగుదల ఉన్నది అక్కడ. మరి 18% పెరుగుదల ఫిట్మెంట్ ఇవ్వాల్సింది పోయి రికమెండ్ చేయాల్సింది పోయి మరి 7.5% రికమెండ్ చేసిందంటే ఇది ఎవరో ఒత్తిడి మీదనే జరిగిందన్నట్టుగా ఇవాళ ఉద్యోగోపాధ్యాయ సంఘాలన్నీ కూడా భావిస్తూ ఉన్నాయి. రైట్, పులరందర్ గారు అందరి అనుమానం అదే ఈ రిపోర్ట్ వెనుక వేరే శక్తులు, వేరే వ్యక్తులు ఉన్నారనేది ఒకటి. ఇంకొకటి 63% ఫిట్మెంట్ అడిగిన ఈ మూడేళ్ళు వీళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు, వీళ్ళు ఆ కమిటీ దగ్గర పోయినప్పుడు అంత ఫిట్మెంట్ వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు ఫిట్మెంట్ విషయంలో జనరల్గా ఉద్యోగులైనా, ఉపాధ్యాయులైనా, పెన్షనర్స్ అయినా చాలా ఆశతో ఉంటారు, దాంట్లో తప్పు లేదు. ప్లాట్లు కొనుక్కుంటారు, ఇండ్లు కట్టుకుని ఉంటారు, పెళ్లిళ్ళు చేసి ఉంటారు, ఈ పిఆర్సీ మీద మాకు వస్తుంది అనేటటువంటి ఒక ఆశతో ఉంటారు. కాబట్టి ఈ 7.5%నే భూచీగా చూయించి ఇక అయిపోయింది పిఆర్సీ ఏం లేదు అని చెప్పి ఉద్యోగ ఉపాధ్యాయులు నిరాశ చెందే పరిస్థితి తీసుకురావు. ఇక్కడ దేని మీద చర్చ జరగాలి? అశాస్త్రీయంగా జరిగినటువంటి అంశం ఇంకొకటి ఉంది. ఇప్పుడు హెచ్ఆర్ఏ గతంలో 1% పెంచినాం, ఇప్పుడు కమిటీ ఏమిచ్చింది? తగ్గించింది. దాని మీద డిస్కస్ చేయాలి. కమిటీ హెచ్ఆర్ఏను ఇంటర్దలు పెరుగుతున్నాయి కాబట్టి తగ్గించడం ఎంతవరకు సమంజసం? కోసం మాట్లాడకండి మీరు. ఇవాళ ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో, ఉపాధ్యాయుల్లో, పెన్షనర్లో ఫిట్మెంట్ మీద ఆందోళన ఉన్నది. హెచ్ఆర్ఏ 1-2% దానికి కావాలంటే కమిటీ కాదు గవర్నమెంట్ మీద కొట్లాడి కూర్చొని సాధించుకుంటాం. అసలు ప్రధానమైన అంశం ఇవాళ ఫిట్మెంట్ అనే అంశాన్ని మీరు వదిలేసి ఇవాళ మీరు తోకను పెట్టుకోవాలంటే కరెక్ట్ కాదు. ఇది క్లియర్ చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎస్ ఉద్యోగులు ఆల్రెడీ 10% కాంట్రిబ్యూషన్ ఇస్తా ఉన్నారు. ఆ 10% ఎక్కడికి పోతుందో తెలియని పరిస్థితున్న సందర్భంలో 10 తీసుకుపోయి 14 చేస్తే కూడా మాట్లాడలేని అసమర్థులుగా ఉండి మీరు ఇవాళ తోకను పట్టుకొని శాతం తగ్గింది దాన్ని మాట్లాడగలరు? బ్రదర్, మీరు మాట్లాడేటటువంటి విధానం తప్పు. ఎట్లా తప్పండి? సమర్థులు ఎవరు 31 నెలలు అట్లా కాదండి. 31 నెలలు ఇవాళ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లు అందరూ ఆగిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. ఇంకా 3-4 రోజులు లాగితే మీకు ఏమీ పోతలేదండి. మీకు ఏమీ పోతలేదు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు అంగీలాగులు చూపుకొని రోడ్డు మీద వచ్చి నిలబడతారు. నువ్వు వాళ్ళ పరిస్థితి ఆలోచించండి. సగటు ఉద్యోగి సగటు ఉపాధ్యాయుల పరిస్థితి ఆలోచించేయండి. దీన్ని అటు ప్రభుత్వానికి ఇటు ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు మధ్య లాగి దీన్ని చెడగొట్టేటటువంటి పరిస్థితులు చెడగొట్టలేరండి. ముఖ్యమంత్రి ఇస్తా అంటే ఎవరెత్తలేరండి? ఒక మంచి ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇస్తా అంటే ఎవరెత్తలేరు?
ఉన్నాం ఖచ్చితంగా మంత్రి గారు ఒక మంచి పిఆర్సీ ఇప్పించేటట్లుగా మా వంతు బాధ్యతగా మేము ప్రయత్నం చేస్తున్నాం మోహన్ రెడ్డి గారు ఇలా ఈ రోజు ఎందుకంటే పులరవీంద్ర గారు ఒక నిమిషం ఈ రోజు వచ్చినటువంటి రిపోర్ట్ గనుక పరిశీలిస్తే సామాన్యమైన ఉద్యోగి పెన్షనర్ కడుపు దించుకొని రోడ్డు మీద పడే ప్రమాదం ఉంది ఒక్క అంశం కనీసం ఒక్క అంశం అన్న దీన్ని ప్రోత్సాహకరంగా ఉందా నేను అడుగుతామన్న పిఆర్సీ రిపోర్ట్ల హెచ్ఆర్ఏ తగ్గిస్తావు ఎక్కడన్నా పిఆర్సీ వేస్తే పెరుగుతుంది కానీ తగ్గుడని ఉంటుందా ఇది కేవలం ముఖ్యమంత్రి గత కాలంలో 25 రూపాయలు చేసారు ఈరోజు ఏ ఎక్కడికైనా ఉండి ఇల్లు కిరాయిలు పెరుగుతూ ఉన్నాయి ఈ పిఆర్సీ కమిషన్ ఎట్లా తగ్గిస్తారండి అదనపు అర్హతలకు అదనపు ఇంక్రిమెంట్లు సంవత్సరాలు తరబడి వచ్చినాయి ఇవాళ ఎందుకు సూచించడం లేదు ఉపాధ్యాయులకు అదనపు అర్హతలకు అదనపు ఇంక్రిమెంట్లు ఎంత అడ్వాంటేజ్ సిపిఎస్ వాళ్ళు ఎన్ని రోజుల నుంచి కొట్లాడుతున్నారు ఎన్ని రోజుల నుంచి అడుగుతా ఉన్నాం వాళ్ళ పాత పెన్షన్ విధానం ఇచ్చేయమని దాని గురించి ఏమైనా మాట్లాడినా ఇంకా పేస్తామంటా ఉన్నాడు ఈరోజు పిఆర్సీ విషయం అనేటటువంటిది వెనుక ప్రభుత్వ హస్తం ఉన్నది వీళ్ళు బిస్వాల్ గురించి మాకు తెలుసు మా డిపార్ట్మెంట్లో పనిచేసాడు మిగతా ఇద్దరు సభ్యులు కూడా మాకు తెలుసు ఐఏఎస్ ఆఫీసర్ల మనస్తత్వం తెలుసు మాకు కేవలం ప్రభుత్వం వెనుక ఉండి ఈ రిపోర్టు రాపిచ్చి బయటకు తెప్పించారు ఖచ్చితంగా మేము బీజేపీ సెల్ నుంచి ఉద్యమం చేసి ఏ విధంగా తీసుకురావాలని ఉద్యోగులు ఉపాధ్యాయులకు పెన్షనర్స్కి న్యాయం చేయాలనో ఆ పద్ధతిలో న్యాయం చేసి చూపిస్తామన్న విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గారిని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా ఇది ఎవరో ఇస్తే ఎవరో తీసుకునేది కాదు దాని చరిత్ర ఉంది పిఆర్సీ ఫిట్మెంట్ ఉద్యోగ సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు పెన్షనర్స్ ఈ తెలంగాణ రాష్ట్రంలో చరిత్ర ఉంది ఏది అది తీసుకొని పోయే సంఘాలు కావవి నీకు తెలుసు సకల జనుల సమ్మె చేస్తేనే మీరు ఇలా సీఎం సీట్లో కూర్చున్నారు ఆ రోజు నన్ను ఏం అడిగినో చెప్పాలని అడుగుతా ఉన్నారు కేసీఆర్ గారిని చెప్పండి కేసీఆర్ గారు నన్ను ఏం అడిగిండో ఎమ్మెల్సీలను అడగండి వీళ్ళు మాట్లాడేవాళ్ళని అడగండి ఇప్పుడు కరోనా తర్వాత రాష్ట్రానికి రాబడి తగ్గిపోయింది ప్రస్తుతం అలాంటి సిచ్యువేషన్ ఆహారం తీసుకుంటే కరోనా వస్తే అధికారులు కానీ పిఆర్సీ వాళ్ళు కానీ భోజనం చేయడం లేదా మేము చేయొద్దా మా వాళ్ళు చేయొద్దా ఉద్యోగులు ఉపాధ్యాయులు భోజనం చేయొద్దా కరోనా వచ్చిందని కరోనా వస్తే ఉపవాసం ఉంటారా అందరూ ఆహారం తినాలి కదా హర్ష గారు కొద్దిసేపటి క్రితమే టీఎన్జీఓ టీజీఓ సెక్రటరీ ఉద్యోగ సంఘాల నేతలు సీఎస్ని కలిసిన వాళ్ళు మీడియాతో మాట్లాడిండ్రు ఈ కమిటీ రిపోర్ట్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు సీఎం కేసీఆర్ ఖచ్చితంగా మంచి ఫిట్మెంట్ ఇస్తారు ఉద్యోగులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కమిటీ రిపోర్ట్ను పట్టించుకోవాల్సిన లేదని చెప్పిన వాళ్ళు మరి కమిటీ దగ్గరికి ఎందుకు కూర్చున్నారు బయటికి కమిటీ రిపోర్ట్ అవసరం లేదు కదా సీఎమే కదా ఫైనల్ మరి సీఎం ఆఫీస్కి ఎందుకు కోరు ప్రగతి భవన్కు మీకు ఏం పని ఆ కమిటీ రిపోర్ట్ దినాం సీఎస్ని కలుస్తారు ఫోటోలు దిగుతారు కమిటీని కలుస్తారు ఫోటోలు దిగుతారు అది అవసరమే లేదని ఇవాళ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు ప్రగతి భవన్ కోసం మరి ముఖ్యమంత్రిని కలవండి ఫైనల్ ముఖ్యమంత్రి గారని నాకు కూడా తెలుసు ఫిట్మెంట్ పర్సెంటేజ్ ఎంత సూచించినా పిఆర్సీ కమిషన్ నిర్ణయించాల్సింది ముఖ్యమంత్రి గారే మరి ఆ ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఎందుకు వెళ్తలేరు టీజీఓలు టీఎన్జీఓలు ఒకటి శివారెడ్డి అన్న ఈరోజు 7.5% కనుక నిజంగా ఫిక్స్ అయిపోతే జీతాలు తగ్గుతాయి ఈ జనవరిలో తీసుకునే జీతాలు ఫిబ్రవరికి వచ్చేసరికి తగ్గుతాయి ఎందుకంటే 6% హెచ్ఆర్ఏ తక్కువ చేసిండు 1% ఈహెచ్ఎస్కి పెట్టిండు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్కు 7% పోయింది అంటే 7.5 పెరిగింది 7% పోతే మిగతా 0.5 ఏడవుతుంది జిఎస్ పెరుగుతుంది డిడక్షన్స్ పెరుగుతాయి మాకేముంటుంది అంటే మాకు తెలుసు కదా ఎంప్లాయీస్ అన్ని తగ్గి లాస్ట్కి ఏం దొరకదు ఇంకోటి ఏం చేసినామంటే మేము చాలా కాలంగా ఈ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం చేసినటువంటి ఉపాధ్యాయులం మేము మాకు ఆ రోజు ఉద్యమకాలంలో ముఖ్యమంత్రి గారు ఏం చెప్పినారు సిపిఎస్ ఏందా మనం వస్తే ఏమన్నా రద్దు చేద్దామన్నాడు అన్నటువంటి ముఖ్యమంత్రి 18 జూన్ రోజు పిఎఫ్ఆర్డిఏకి లెటర్ వస్తే 23 ఆగస్టు రోజు 2014లో 28 జీవో ఇచ్చి మేము సిపిఎస్లో ఉంటామన్నాం ఇలా అన్ని సంఘాలు కూడా సిపిఎస్ను రద్దు చేయమని పిఆర్సీ కమిషన్కి మేము లెటర్లు ఇచ్చినాం నేను కూడా ఇచ్చిన ఒక గౌరవ అధ్యక్షుడిగా ఇలా సిపిఎస్ ప్రస్తావన అనేది వచ్చలేదు అక్కడ 150,000 మంది సిపిఎస్ ఉద్యోగులు రద్దు చేస్తారని ఆశిస్తున్నాం లేదు ఇంకొకటి శివారెడ్డినా ఎందుకంటే పెద్దలు 6 పిఆర్సీలు చెప్పి ఇప్పించినట్టు మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఇంకొకటి మోహన్ రెడ్డి గారి గురించి నేను ఆయన శిష్యుని చాలా నేను ఆయన కాళ్ళు మొక్కినటువంటి శిష్యుని అన్న జీవో నెంబర్ 2 అని టీచర్లకు ప్రొబేషనరీ పీరియడ్ ఉంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా పులరేందర్ గారు చెప్పిన దానికి నాకు ధ్యాసకు వచ్చి చెప్తున్నా ఏ ముఖ్యమంత్రి తన కొట్లాడొద్దా 2008లో నవంబర్లో 13 రోజులు ధర్నాలు చేసి జనవరి 5వ తారీఖు 2009 రోజు జీవో నెంబర్ 2 ముఖ్యమంత్రి ఏడిచ్చిన అనుకుంటున్నారు
ఇందిరా పార్క్ దగ్గర బహిరంగ సమావేశంలో లక్ష మంది టీచర్ల దగ్గరకు వచ్చి జీవో నంబర్ 2 ఇస్తున్నా ప్రొఫెసర్లు ఒక నిమిషం వాడిన నేను ఇంకొకటి చెప్పాలి ఇయాల 6-7 పిఆర్సీల నుంచి ఎస్సీటీలో పే స్కేల్స్ స్కూల్ అసిస్టెంట్ల పే స్కేల్స్ తో పోలిస్తే చాలా వ్యత్యాసం వస్తున్నది ఈ దాంట్లో దాన్ని తగ్గించండి అని మేము సెకండరీ గ్రేడ్ టీచర్ తరపున చెప్తే ఈ పిఆర్సీ కమిషన్ లో కనీసం సూచన కూడా చేయలేదు ఒకటే శివారెడ్డి గారు నేనేం చెప్తున్నా అంటే ఇయాల మినిమం పే ఎంత పెట్టిండ్రు 19,000 పెట్టిండ్రు ముఖ్యమంత్రి గారు ఏమన్నారు ఇయాల పనికి పోయే రాష్ట్రంలోని లేబరు రోజు 700 సంపాదిస్తుండ్రు అంటున్నారు రోజు 700 అంటే 21,000 ఒక లేబర్ సంపాదిస్తే ప్రభుత్వ ఉద్యోగికి 19,000 మినిమం బేసిక్ పే ఎట్లా పెడతాను ఇవన్నీ ఎక్కడ మరి పిఆర్సీ కమిషన్ సూచించలేదు సెకండరీ గ్రేడ్ టీచర్లకు వ్యత్యాసం ఎక్కువ ఉందా అని మొత్తుకుంటున్నాం మేము ఆర్ పిఆర్సీలో ఇంత పెద్ద వ్యత్యాసం అయిపోయింది కనీసం ఆ వ్యత్యాసాన్ని కుదించే ప్రయత్నం సూచన ఎందుకు పిఆర్సీ కమిషన్ చేయలేదు పులరవీంద్ర గారు ఇవన్నీ చెప్పమన్నండి పులరవీంద్ర గారిని ఆ వినండి వినండి ఇప్పుడు అదే ముఖ్యమంత్రి 13 రోజులు సమ్మె చేస్తే మీలో సమ్మె చేసినటువంటి ఒక సంఘాన్ని పక్కకు పెట్టి మీరు సమ్మె డ్రాప్ చేసుకొని నా దగ్గరికి రండి అప్పుడు చర్చలు అన్నాడు ఏదో ఒకటి మేలైతే చేసిండు కదా పులరవీంద్ర గారు పక్కకెట్టిన సంఘం కూడా స్వాగతించింది కదా జీవోను పులరవీంద్ర గారు మీరు సమాధానం చెప్పలేక తిరకాసుగా మాట్లాడొద్దు పక్కకెట్టిన సంఘం కూడా ఆ జీవో నంబర్ 2 ను ఆహ్వానించింది ఇయాల అనుభవిస్తుంది సిపిఎస్ విధానం వచ్చింది ఎవరు వచ్చింది సిపిఎస్ విధానం జిపిఎస్ గురించి కేసీఆర్ మీద మాట్లాడితే ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ దాని మీద నిర్ణయం తీసుకోవచ్చు సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో లేదు పులరవీంద్ర గారు సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటే 18 జూన్ 2014 రోజు సెంట్రల్ పిఎఫ్ఆర్డీఏ నుంచి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాదు అయ్యా నువ్వు సిపిఎస్ లో ఉంటావా ఓపీఎస్ మార్తావా అని దానికి జీవో నంబర్ 28 ఇచ్చి ఆగస్టు 23 రోజు కేసీఆర్ గారు ఢిల్లీకి శివశంకర్ గారిని పంపారు పులరవీంద్ర గారు నువ్వు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసినావు ఒక ఎమ్మెల్సీగా పనిచేస్తావు కొంచెం బాధ్యతతో నిజాలు మాట్లాడు జరిగితే 43 ఇచ్చిండు ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అడిగిన దానికంటే ఎక్కువ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అవన్నీ కూడా కార్పొరేషన్ రైట్ అర్చ గారు ఒక నిమిషం ఈ 7.5 ఎట్లా వస్తాదని అనుకుంటారండి పులరవీంద్ర గారు పులరవీంద్ర గారు మాట్లాడి చెప్పమన్నండి వాళ్ళని రవీంద్ర గారు అధికార పార్టీ ఎంత ఉంది ఒక నిమిషం అర్చ గారు రవీంద్ర గారు వాళ్ళు ఎంత ఇస్తారో ఇయనియండి మీరు లాస్ట్ టైం వచ్చిన దానికన్నా బెటర్ వస్తుంది 43% కన్నా బెటర్ వస్తుందని చెప్తున్నారు ఉద్యోగ సంఘాలు 63% ఆశిస్తున్నాయి ఎంత రావచ్చు ఈసారి పెన్షనర్స్ పరిస్థితి ఏంది టీచర్ల పరిస్థితి ఏంది జీవన విధానం ఏంది 5 ఏళ్లలో ఎంత పెరిగింది దీని దృష్టిలో పెట్టుకో లాస్ట్ టైం 43 ఇచ్చినాం చూడండి అవును ఈసారి ఎంత రావచ్చు 63% ఆశిస్తున్న ఉద్యోగ సంఘాలు ఉద్యోగులంతా ఈసారి ఎంత రావచ్చు పెట్టుకొని ముఖ్యమంత్రి గారు ఇస్తారు ఆ విధంగా మంచి పిఆర్సీని మనం తీసుకుందాం ఒక 43 కన్నా ఎక్కువ వస్తుందా ఈ విధంగా ఉంది కాబట్టి ఒక మంచి పిఆర్సీ ముఖ్యమంత్రి గారు ఇవ్వరు అని ఎట్లా అనుకుంటున్నారు పులరవీంద్ర గారు 43% కన్నా ఎక్కువ వస్తుందని అంటున్నారు మీరు పార్టీల మధ్యకు తీసుకుపోయి ముఖ్యమంత్రి ఆయన మాట మీద ఆయన్నే నిలబడడు ఉపాధ్యాయ సంఘాలు అందరం పోయి ముఖ్యమంత్రిని అడిగితే ప్రమోషన్ లేవు సార్ సర్వీసులు సిబ్బంది ఉందంటే ఉన్న సర్వీస్ రూల్స్ అన్ని రద్దు చేద్దాం 3 రోజుల కొత్త సర్వీస్ రూల్స్ ఇస్తా అన్ని ప్రమోషన్లు ఇప్పిస్తా అన్నాడు అందులో ఆయన కూడా ఉన్నాడు నాయంబడ ఈరోజు అడుగుతా ఉన్న ముఖ్యమంత్రి గారిని నువ్వు ఉద్యోగులు ఉపాధ్యాయుల పెన్షన్స్ విషయంలో ఏదైనా చెప్తే నిలబడ్డావా దానికి సమాధానం చెప్పండి ముఖ్యమంత్రి గారు ఈ రోజుకు టీచర్ల ప్రమోషన్ రిటైర్డ్ అయిపోతే ఇవాళ ప్రమోషన్ గా రిటైర్డ్ అయిపోతే ఒక్కొక్క హెడ్ మాస్టర్ కు ఒక్కొక్క టీచర్ కు 1,000 నుంచి 2,000 వరకు నష్టం ఆర్థిక లాభం ఎవరు చెప్పుకుంటాడు 63% డిమాండ్ చేసినారు కానీ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో సాధ్యం కాకపోవచ్చు ఇప్పుడు కమిటీ ఇచ్చిన రిపోర్ట్ 7.5% ఎంతవరకు వస్తాకున్నారు మీరు ఇవాళ మేము ఒకటే కోరుకుంటున్నామండి గత పిఆర్సీ కంటే ఎక్కువ ఫిట్మెంట్ తోని ముఖ్యమంత్రి గారు ఫిట్మెంట్ ప్రకటించాల క్షేత్రస్థాయిలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ల సమస్యలు తెలియనటువంటి వారిని చర్చలకు వెళ్తే ఫలితం లేదు
క్షేత్రస్థాయిలో స్థాయిలో ఉద్యోగ ఉపాధ్యాయులతో అమేకమై పోరాటాలు చేసి ఇవాళ పోరాటాలు చేసి 31 నెలలు కూడా ఇవాళ అయ్యింది అంటే పోరాటాలు 31 నెలలుగా పోరాటాలు చేస్తే తప్ప ఈ పిఆర్సీ కమిటీ ఇవాళ రిపోర్ట్ ఇచ్చింది మరి ఈ పోరాటాలు చేసిన సంఘాలను విలువకుండా చర్చలకి మరి ఏ మాత్రం ఎప్పటికప్పుడు ప్రభుత్వం ఏ ప్రకటన చేయకుండా ప్రభుత్వ పక్షాన ప్రభుత్వ మైకుల మాదిరిగా ఉండి మరి అలా ప్రకటనలు చేసుకుంటూపోయిన సంఘాలను చర్చలకు పిలిస్తే థాంక్యూ మోహన్ రెడ్డి గారు థాంక్యూ హర్షవర్ధన్ రెడ్డి గారు థాంక్యూ పులరేందర్ గారు మొత్తానికైతే పిఆర్సీ నివేదికలో ఉన్న 7.5% ఫిట్మెంట్ మీద ఉద్యోగ సంఘాలు ఉద్యోగులంతా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం ఎంత ఇస్తుంది దీన్ని ఎట్లా అడ్జస్ట్మెంట్ చేస్తుందో చూద్దాం ఇది ఈరోజు 7 PM లైవ్ షో స్టేట్ 26 న్యూస్